ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము అయితే చాలా బాగున్నాం అండి. ఇంకా బాబాయ్ అయితే ఫీవర్ తగ్గిందని చెప్పేసి అయితే ఇంకా ఇంటికి వస్తున్నాము సాయంత్రం అని చెప్పేసి చెప్పాడు అనమాట. నాకు సాయంత్రం ఇంటికి వస్తున్నాను, ఇంకా అంతా రెడీ చేసుకున్నాను అని చెప్పాడు. సరే అనుకున్నాము. ఉదయం సాంబార్ ఇడ్లీ తిని మధ్యాహ్నం కొంచెం రసంతో తినమన్నారంట, తిన్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చే ముందు రిలయన్స్ ఉంది కదండి, మొన్న ఒక రీసెంట్గా ఒక వీడియో పెట్టాను చూసారు, రిలయన్స్కి వెళ్ళి ఆధార్ కార్డు కోసం అని ఇచ్చి రిలయన్స్కి వెళ్ళామని చెప్పేసి అయితే బావ అయితే అక్కడికైతే వెళ్ళాడు అనమాట, రిలయన్స్ కానీ వెళ్ళాడు. ఇంకా వెళ్ళి ఇంకా ఆడ అంతా తిరిగి ఇంకా సేపు కూర్చొని లేక ఇంకా మళ్ళీ ఉల్లాల్సే ఉండిద్దండి. ఇంక దానివల్ల నేనైతే వచ్చింది అనుకున్నాను. అది కాక సాంబార్ ఇడ్లీ తిన్నాడు, అది కాక రిలయన్స్కి వెళ్ళాడు. సాయంత్రానికి పాపం వచ్చేలాకి సరి జ్వరం అని ఉండుతూ ఉంటే ఇంక మాయలకు ఫోన్ చేసాం, ఏంది మాయా వస్తున్నారా లేదా చెప్పండి, ఇంకా నీళ్ళుగా పెట్టాలి, ఇంకోసారి అన్నకూర వండుతాము, బావు తగ్గిందంటే కాసేపు ఆజ్ఞ చేస్తూ ఉన్నామని చెప్పాడు. చేసిన తర్వాత ఇంకా సడన్గా ఉండి సలి జ్వరం వచ్చి 103 వచ్చిందంట. ఇంకా అసలు ఏం చేయాలో ఏం చెప్పలేదు, ఏం అర్థం కాలేదండి. బావ నేను రానంటానే వెళ్ళాడు అనమాట పిలవంగానే. ఇంకందుకని చెప్పేసి అయితే ఇంకా నేను ఇంకా తెల్లారి అన్నం వండుకొని బయలుదేరదామని చెప్పేసి అయితే వచ్చాను. వచ్చినాకైతే ఇంక మాట్లాడుతున్నానండి హాస్పిటల్కి వచ్చిన తర్వాత. కొంచెం పర్లేదన్నమాట బావకి ఇప్పుడు. దీని ముందు ఇంకా ఇటు తిరగకున్నట్టయితే జ్వరం ఉండేది కాదు, ఇంక మళ్ళీ 2 రోజులు ఎక్స్ట్రా ఉండేవాళ్ళం కాదు. నేను కూడా హాస్పిటల్కి వచ్చాను, తప్పలేదు. ఇంకా నైట్ అయితే గడిచింది. ఇంకా సాంబార్ ఇడ్లీ తినేదైతే దీని ముందు క్లిప్ ఉందన్నమాట, ఒళ్ళు ఎందుకు కలిసింది, దేనివల్ల పొరపాటు మాదేనండి. చూడండి ఇంక రిలయన్స్కి వెళ్ళింది, అలానే సాంబార్ ఇడ్లీ తిందైతే దీని ముందు వస్తూ ఉండిద్ది, మిస్ అవ్వకుండా చూడండి. సరేనండి, నేనైతే బాబు అయితే జ్వరం తగ్గింది అనుకుని చెప్పేసి అయితే హోటల్కి వెళ్ళాడు అనమాట సాంబార్ ఇడ్లీ తిందామని చెప్పేసి అయితే. ఇంకా ఇడ్లీ సాంబార్ అని అడగంగానే ముందు ఇడ్లీ అయితే ఇచ్చారు, ఇంకా సాంబార్ తెస్తామని చెప్పేసి అయితే వెళ్ళి సాంబార్ కూడా తెచ్చారనమాట. ఇంకా బాబు ఫీవర్ తగ్గిందని ఇంకా సాంబార్ ఇడ్లీ తిన్నాడండి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూతాడు. దాని తర్వాత ఆపుసాపాలు అయితే మామూలుగా పడలేదు. ఓకే అండి, ఇనకొండలో ఈరోజు సాయంత్రం ఇంటికి బయలుదేరిపోతున్నాం, అందుకని చెప్పి నాన్నగారు అమ్మగారు వచ్చేసి ఈరోజు కూసాయికి దాని ఉందే వీళ్ళిద్దరు ఈరోజు షాపింగ్ చేస్తున్నారు. క్యాంపో కోలా అంటే లైక్ థమ్స్ అప్ లాగా వచ్చి ఇప్పుడు 2 లీటర్లు డబ్బాలు ఏమంటే చెప్పు, 1 లీటర్ ఇదండి సంగతి. ఈయన తీసుకుని వెళ్ళిపోదాం. 1, 2, 3, 4 ఇక తర్వాత చూపి బాయ్, ఇక్కడ చూపి అందరూ ఉంటారు. స్మూతీ ఇంకో ముందు అమ్మా, జస్ట్ అండ్ ఫ్లేవర్ అది అంతే తప్ప. రెడ్ లేబుల్ 3 డోసెస్ తీసుకుంటారా? తాజ్ మహల్ మరి ఇదే త్రీ రోజు అది వచ్చింది. ఇంత డైలాగ్ ఏమై రోజుకి బిస్కెట్ తినచ్చా? పక్కన Thank you.
యాక్చువల్గా అయితే మేము ఏం కొనకుండా ఊరా తిరుగుదామని చెప్పి ఇక్కడికి వచ్చాం రిలయన్స్కి. అయితే ఇప్పుడు వచ్చి జరిగిన విషయం చూడండి. అండి పేద సంచి పట్టుకొస్తున్నారు వాళ్ళు, అసలు ఏం కొనకుండా వద్దాం అనుకున్న వాళ్ళు ఊరకొండలేక ఇంకా అన్నీ కొంటే అటు రిలయన్స్ అనేది అట్లా అట్రాక్ట్ చేసేది. 1 hour అయితే ఇంటికి బయలుదేరాలి, 6 డాక్టర్ వస్తాడంట. ఇప్పుడు టైం వచ్చేసి 1.5 hours తక్కువ 6 అవుతుంది. అందులోకే ఇంటికి ఆకలి అవుతుందని చెప్పి ఇడ్లీ అనే కారం కూడా ఇది తమడ చెట్టి అది కారం అమ్మ ఇద్దరు టీ తాగుతుంది. వాళ్ళకి హాస్పిటల్ ఉండి తనే పడుతుంది అనేది టీ తాగుతుంది. నేనేమి ఇడ్లీ అంటాను ఇంతదాకా టైం పాస్ అని చెప్పి రిలయన్స్లో తిరిగాం. ఇప్పుడు దాకా ఇంక ఇప్పుడైతే వదిలిపోయారు. అది ఈ విధంగా అయితే రొటీన్గా గడిచింది ఈరోజు. బుజ్జి మా అక్కయ్య వాళ్ళు, వాళ్ళ పిల్లలు, మా బావ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ వెయిటింగ్ మా కోసం. ఎప్పుడు పోతుంది నుంచి ఇడ్లీ తిని వచ్చాడు కదండి. ఇంక ఇలా ఇడ్లీ తిని వచ్చిన కాంచి డాక్టర్ని కలవడానికి వెళ్ళాడు. లేదా అప్పటికప్పుడుకి చలి జ్వరం వచ్చేసేసరికి ఇంకోటి ఏడా మీకు చలి జ్వరం ఉంది, 2 days అవుతుంది, ఇంకా 2 days ఉండాలని చెప్పేసరికి ఇంకా 2 days ఇంకా మాయకి మైండ్ పోయిందనమాట. ఓ పక్కే పొలానికి నీళ్ళు కట్టాలి, మాయే చూసుకోవాలి. ఇంక బాగా వచ్చినా రెస్ట్ తీసుకున్నా కానీ మాయే ఎవరో ఒకరు తీసుకుని నీళ్ళు కట్టేవాడే. ఇటు పిల్లడు కాడ ఉండాలా లేదా అటు చేంజ్ చూసుకోవాలంటే అన్న అమ్మ నా దగ్గర ఉండిద్ది వెళ్ళి చేంజ్ చూసుకో అని చెప్పాడంట. అంత ఇంకా అత్త రైతులంతా ఒళ్ళు తుడుస్తూ ఉండటం వల్ల పాపం అత్తకు కూడా ఫీవర్ వచ్చిందండి. ఇలాంటి తప్పులు మీరు ఎవరు చేయకూడదు. ఇంకా బావకు తెలియజేశాడు కాబట్టి ఇంక ఇప్పుడైతే నడవను కూడా నడవనిట్లేదు అనమాట బెడ్ మీద నుంచి. ఇంకో నెక్స్ట్ అయితే మేము బావో ఫీవర్ వచ్చింది, మా వదిన బాధపడతా ఉందండి, నేను మా తమ్ముడు బాగాలేదు, అందరూ బాగుందని సెల్ కొనుక్కుందామని వచ్చాను. ఇప్పుడు అలా రాను, సెల్లు కొంటున్నా కానీ నాకు అంత ఆనందం లేదని చెప్పేసి అయితే అంటా ఉంది. ఇంక ఇదేనండి వీడియో. ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అందుకని ఇంక సాంబార్ ఇడ్లీ తిని రిలయన్స్కి వెళ్ళి మళ్ళీ పరిస్థితి చూడండి మాట బాబా, తర్వాత చూద్దాం మేము. బాయ్ బాయ్.